అతని భార్యను తీసుకొచ్చి అల్లర్ అల్లర్ చేసేసి ఆగం ఆగం చేసేసి ఆవిడ రోడ్డు మీదకి తీసుకొచ్చేసి సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి నా మిస్సెస్ని అవమానించారు. నేను అసెంబ్లీకి వస్తానని చెప్పా ముఖ్యమంత్రిగా నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాడంటే భార్యను అల్లరి చేసుకున్నటువంటి పచ్చి రాజకీయ వ్యభిచారి అటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు అనేవాడు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో సత్యనాడి కింద లెక్క, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో బతుకున్నట్టు. కాబట్టి ఈ సత్యనటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.